हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु हॉरर बुक। पाल अने व्यक्ति ऑफिस लो कुर्चनी वर्क चेस्तू उंटाडु। अक्कड अतन असिस्टेंट यास्ट्रोन अने आविड़ चीकटिगा उन्न एम्टी रूम लो ओक विचित्रमैन रूपाने चूसिंदे। अदि ओक आत्म। आकारं चीकटि उन्नप्पुडु कनपड़ुतुंदि, लाइट्स आन चेस्ते मायमैपोतुंदे। दानि चूसी ऐस्ट्रोन भयपड़ आ विषयानी पालक चेप्पिंदे। सरे नेनु वेल्तुन्नानु, नुव्वु जाग्रतगा उंडु अनि चेप्पिंदे। अयिते पाल मात्रं दानि गुरिंचि एक्कुवगा आलोचिंचाडु। कोद्दिसेपटि तर्वात पाल तन वर्क फिनिश चेसुकोनि इंटिकि बयलुदेरडानिकि सिद्धमय्याडु। अदे आत्म पालकि कूडा कनिपिंचिंदि। అయితే ఆ ఆత్మకి చీకట్లో మాత్రమే శక్తి ఉంటుందని పాల్ తెలుసుకున్నాడు। అందువల్లే వెల్తురు ఉండే ప్లేస్లో ఉండడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే వెల్తురు ఉన్న ప్లేస్కి ఆత్మ రాదు। పాల్ బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైంలో ఆఫీస్లో కరెంట్ పోయింది। ఆ టైం కోసం ఎదురు చూస్తున్న ఆత్మ పాల్ని చంపేసింది। అసలు ఇదంతా బానే ఉంది, మరి ఈ పాల్ ఎవరు, ఆత్మ ఎవరు, ఆత్మ పాల్ని ఎందుకు చంపింది అనే కదా మీ డౌట్, అది కూడా తర్వాత తెలుస్తుంది। సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। పాల్ చావు విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసింది। అవును, ఇంకా నేను మీకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేయలేదు కదా। ఈవిడ పాల్ వైఫ్ సూఫీ, సూఫీకి పాల్ సెకండ్ హస్బెండ్। ఈవిడ రుబెక్కా, సూఫీకి పుట్టిన మొదటి హస్బెండ్ కూతురు। వీడు మార్టిన్, పాల్కి సూఫీకి పుట్టిన కొడుకు। రుబెక్కా మాత్రం వేరే ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే సూఫీకి డిప్రెషన్ ప్రాబ్లం ఉంది। ఆవిడ గంటల గంటలు తనలో తానే మాట్లాడుకునేది। ఇదే కారణానికి సూఫీ మొదటి హస్బెండ్ తన నుంచి దూరం అయ్యాడు। అయితే మార్టిన్ మాత్రం తన తల్లి దగ్గరే ఉంటాడు। ఒకరోజు మార్టిన్కి వాళ్ళ అమ్మ రూమ్లో ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినపడుతుంది। అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు। వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు పాల్ని చంపిన ఆత్మ మార్టిన్కి కనపడింది। దాన్ని చూసి భయపడి మార్టిన్ తన రూమ్లోకి పరిగెత్తాడు। ఆ రాత్రంతా మార్టిన్కి నిద్ర పట్టలేదు। మరుసటి రోజు స్కూల్లో నిద్రపోతూ ఉంటాడు। వాళ్ళ స్కూల్ టీచర్ సూఫీకి కాల్ చేశారు, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు। కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రూబెక్కాకి కాల్ చేశారు। రూబెక్కా మార్టిన్ని తీసుకొని ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది। ఇంటికి వెళ్ళిన తర్వాత మార్టిన్ని నా దగ్గర పెట్టుకుంటాను అని వాళ్ళ అమ్మను రిక్వెస్ట్ చేసింది, కానీ సూఫీ మాత్రం దానికి ఒప్పుకోలేదు। కానీ మార్టిన్ నేను కొన్ని రోజులు అక్కతో పాటే ఉంటాను అని వెళ్ళి కారులో కూర్చున్నాడు। మార్టిన్ రుబెక్కా దగ్గర ఒక విషయం చెప్పాడు, రాత్రిపూట అమ్మ తన రూమ్లో డయానా అనే ఆత్మ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది, అందుకే నాకు అక్కడ ఉండటానికి చాలా భయం అని చెప్పాడు। అందుకు రుబెక్కా, చిన్నప్పుడు నేను కూడా అమ్మ ఎవరితోనో మాట్లాడడం చూశాను, కానీ అదంతా ఆవిడ ఇమాజినేషన్ అని చెప్పింది। వాళ్ళకి తోడుగా రుబెక్కా బాయ్ ఫ్రెండ్ బ్రెట్ కూడా ఉంటాడు। అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత రుబెక్కా ఏదో సౌండ్ విని నిద్రలేచింది। ఆమె రూమ్ డోర్ కూడా ఓపెన్లో ఉంటుంది। డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా హాల్లోకి చూసింది, అక్కడ ఆత్మ నేల మీద ఏదో రాస్తూ ఉంటుంది। ఆత్మ రుబెక్కా మీద దాడి చేయడానికి వస్తుంది। రుబెక్కా పరిగెత్తుకుంటూ వెళ్ళి లైట్స్ ఆన్ చేసింది। లైట్స్ ఆన్ చేసిన వెంటనే ఆత్మ మాయమైపోయింది। అప్పుడు రుబెక్కాకి కూడా ఆత్మకి వెలుతురంటే భయం అని అర్థమైంది। సో రాత్రంతా లైట్స్ ఆన్ చేసే పడుకుంది। మరుసటి రోజు మార్నింగ్ రుబెక్కా హాల్లోకి వెళ్ళి చూసింది, అక్కడ ఆత్మ నేల మీద
డయానా అని రాసే పక్కనే ఒక విచిత్రమైన ఆకారాన్ని కూడా గీసింది. అసలు ఈ డయానా ఎవరు, మా అమ్మకి ఈ డయానాకి ఏంటి సంబంధం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. పాల్ పనిచేసే ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యాబిన్లో ఉన్న పేపర్స్ని చూసిన తర్వాత పాల్ కూడా ఈ డయానా గురించి రీసెర్చ్ చేశాడు అని అర్థమైంది. సూఫీ చిన్న వయసులో ఉన్నప్పుడు డిప్రెషన్లో బాధపడేది, అందుకోసం మెంటల్ హాస్పిటల్లో కొన్ని రోజులు అడ్మిట్ అయింది. అక్కడ డయానా అనే ఒక పేషెంట్ పరిచయం అయింది. డయానాకి ఒక ప్రాబ్లం ఉంది, సన్లైట్ తగిలితే ఆమె స్కిన్ బర్న్ అవుతుంది, ఎండకు తట్టుకునే శక్తి డయానా బాడీకి లేదు. ఆమె ఎప్పుడూ చీకట్లోనే ఉండేది, అందుకోసమే ఆమె ఆత్మ వెలుతురు తగలగానే భయంతో పారిపోయేది. యాక్చువల్లీ హాస్పిటల్ వాళ్ళకి డయానా ఒక ఇంటి బేస్మెంట్లో దొరికింది. డయానాకి ఒక శక్తి ఉంది, అదేంటంటే వేరే వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలదు. ఆ శక్తి వల్ల ఆమె వాళ్ళ నాన్న బాడీలోకి చేరుకుని సూసైడ్ చేసుకునేలా చేసింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు డయానా సూఫీ దగ్గర చాలా క్లోజ్గా ఉండేది, ఒకరినొకరు విడిచి ఉండేవాళ్ళు కాదు. ఒకరోజు డయానా సూఫీ బాడీని కూడా ఆకుపై చేసింది. డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి బదులు ఆమెపై ఒక ఎక్స్పెరిమెంట్ని ప్రయోగించారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల డయానా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ మళ్ళీ ఈ లోకానికి తిరిగి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె ఆత్మ సూఫీ దగ్గరే వాళ్ళింట్లోనే ఉంటుంది. సూఫీ వేరే వాళ్ళ దగ్గర ఉండడానికి డయానా ఆత్మకు ఇష్టం ఉండదు, అందుకే పాల్ని చంపేసింది. రెబకా అండ్ మార్టిన్ని కూడా చంపడానికి ట్రై చేస్తూ ఉంది. ఈ విషయం రూబేకాకి అర్థమైంది. ఈ విషయాన్ని రూబేకా సూఫీకి చెప్పింది, కానీ సూఫీ నమ్మలేదు. డయానా మంచిది, మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది, ఆమె వల్ల మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు అని చెప్పింది. పాల్ని చంపింది కూడా డయానా కాదు, మనం అనవసరంగా ఆమెను అపార్థం చేసుకుంటున్నాం అని చెప్పింది. డయానా ఆత్మ సూఫీ మైండ్ని కంప్లీట్గా చేంజ్ చేసింది అనుకుని రూబేకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత సూఫీ రూబేకాని పిలిచి రూమ్లో డోర్ దగ్గర నిలబెట్టి ఒక పేపర్ పీస్ని ఇచ్చింది. అప్పుడు రూబేకాకి రూమ్లో నుంచి ఒక రకమైన శబ్దం వినపడింది. అంతలోపే సూఫీ డోర్ని క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోయింది. రూబేకా సూఫీ ఇచ్చిన పేపర్ను చూసింది, అందులో ఐ నీడ్ హెల్ప్ అని రాసుంటుంది. రూబేకాకి ఆత్మ మా అమ్మను కూడా ఇబ్బంది పెడుతుంది అని అర్థమైంది. ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆన్ చేసి అందరూ పడుకున్నారు. మార్టిన్ అండ్ రూబేకా ఒక రూమ్లో పడుకున్నారు. అయితే మిడ్ నైట్ మార్టిన్కి మెలకు వచ్చింది, పక్కన చూస్తే రూబేకా లేదు. భయంతో ఆమెను వెతుక్కుంటూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళాడు. అలాగే ఆమెను వెతుక్కుంటూ ఆ ఇంటి బేస్మెంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మార్టిన్కి రూబేకా కనిపించింది. సేమ్ రూబేకా కూడా మార్టిన్ కనపడలేదు అని బేస్మెంట్ వరకు వెతుక్కుంటూ వచ్చింది. ఆత్మ వాళ్ళిద్దరిని బేస్మెంట్లోనే లాక్ చేసింది. ఇటువైపు ఆత్మ బ్రాడ్ అంటే రూబేకా బాయ్ ఫ్రెండ్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే బ్రాడ్ అక్కడి నుంచి తప్పించుకుని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఇటువైపు బేస్మెంట్లో ఉన్న వాళ్ళు చేతిలో ఒక టార్చ్ లైట్ని పెట్టుకుని బయటకు వెళ్ళడానికి దారిని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి గోడపై రాసిన రాతలు కనపడ్డాయి. అందులో సూఫీని నా నుంచి ఎవరు దూరం చేసినా వాళ్లను ప్రాణాలతో విడిచిపెట్టును అని రాసుంటుంది. చివరికి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. అంతలోపే బ్రాడ్ పోలీసులను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇద్దరు పోలీసులు ధైర్యంతో లోపలికి వెళ్ళారు. ఆత్మ వాళ్ళిద్దరిని చంపేస్తుంది. పక్కనే ఉన్న రూబేకా అండ్ మార్టిన్ని కూడా చంపడానికి ప్రయత్నించింది. సూఫీ అడ్డుపడి తన చేతిలో ఉన్న గన్తో ఆత్మను షూట్ చేసింది. అయితే ఆత్మకు ఏమీ కాదు, అసలు ఈ ఆత్మ ఈ లోకానికి రావడానికి కారణం నేనే కదా అనుకుని తన్ను తాను షూట్ చేసుకుని చనిపోయింది. అప్పుడు ఆత్మ కూడా డిసప్పేర్ అయిపోయింది. సూఫీ తన ఇద్దరు పిల్లలను రక్షించడం కోసం తన్ను తాను షూట్ చేసుకుంది. తల్లి ప్రేమంటే ఇదేనేమో.